హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఐఐటి కృష్ణమూర్తి మూవీ టీం అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, బాగానే ఉన్నా, సూపర్ ఉన్నా. కోవిడ్ వల్ల ఏం రాకుండా ఇక్కడి వరకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఐటి కృష్ణమూర్తి ఈ టైటిల్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి అంటే, ట్రైలర్లో చూస్తే మాకేమో ఒక థ్రిల్లర్లా ఉంది. ఈ ఐఐటి కృష్ణమూర్తికి దానికి ఎక్కడ కొంచెం పొంత ఏమైనా ఉందా అసలు? అంటే ఇది యాక్చువల్లీ ఐఐటిలో చదువుతాడండి తను. ఓకే, సో ఒక ప్రాబ్లం వల్ల హైదరాబాద్కి రావడం జరుగుతుంది. అది మీరు ఇంకా మూవీ చూస్తే ఎందుకు పెట్టాం ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అయితే ఎండ్ ఆఫ్ ది డే సినిమా చూసిన తర్వాత మాకు టైటిల్కి జస్టిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, మీకు ఎట్లా ఉంది వర్కింగ్ విత్ శ్రీవర్ధన్ గారు? చాలా బాగుంది, మంచి కంఫర్టబుల్. అంతా సార్టెడ్ ఉంటాడు ఎప్పుడు. ఒక విజన్ తోటే డే స్టార్ట్ అవుతుంది, సో దట్స్ ద వే హీ గోస్. వెరీ స్మూత్ వర్కింగ్ విత్ హిమ్. మీరు ఎందుకు స్క్రీన్ మీద బయట చాలా డిఫరెంట్ ఉన్నారు, ఇంకో సినిమా ఏమైనా చేస్తున్నారు? లుక్ మారింది, లుక్ టోటల్గా చేంజ్ అయింది, మారింది. సో కొంచెం మారాల్సి వచ్చింది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఓటీటీలో రిలీజ్ అవుతుంది అంటే చాలా మందికి కొత్త సినిమా రిలీజ్ అవ్వాలంటే 70mm స్క్రీన్ మీద అందరినీ చూసుకోవాలని ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఏమైనా ఫీల్ అవుతున్నారా? డెఫినెట్గా ఫస్ట్ ఫిలిం కాబట్టి బిగ్ స్క్రీన్లోనే అవ్వాలని ప్రతి ఒక్కళ్ళ డ్రీము కళ ఇదంతా ఉంటుంది. సో అది మిస్ అవుతుంది, మేబీ నెక్స్ట్ మూవీ తోటి అది. సో ఈ సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంది కాబట్టి. ఈ సినిమాని మీరు ఓకే చెప్పడానికి మిమ్మల్ని అంత కన్విన్స్ చేసిన పాయింట్ ఏంటి? ఇది చాలాసార్లు చెప్పాను, ఇది సినిమా నేను ఓకే చెప్పడం కాదు. ఓకే, నాకు నాకు అన్ని ఆప్షన్స్ లేవు అప్పుడు. సో ఇది ఫస్ట్ మూవీ యాజ్ లీడ్. సో నేను ఆఫీస్కి వెళ్తున్నంతసేపు ఆన్ ద వే అండ్ ఆఫీస్కి వెళ్ళి ఎన్నేదాకా కూడా ఇఫ్ ఇట్ ఈస్ అ డీసెంట్ ప్రాజెక్ట్, డీసెంట్ ఇనఫ్ చేసేద్దాం అనుకున్నా. సో ఇఫ్ ఇట్ ఈస్ కూల్ ఇనఫ్, సో నాకు అక్కడికి వెళ్ళంగానే జాక్ పట్ తగిలింది. మంచి స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఎవ్రీథింగ్. నేను వీళ్ళకి అప్పటిదాకా నాకు నచ్చాలి స్టోరీ అనుకున్నా. స్టోరీ వినగానే నేను వీళ్ళకి నచ్చితే బాగుండు అనుకున్నా. సో రెండు వర్కౌట్ అయ్యి అలా. ఓకే, ఆడిషన్స్ త్రూ వచ్చారు మీరు? ఆడిషన్స్. ఆడిషన్స్లో ఏం చూసి తీసుకున్నారు? సో నేను ఒక నైట్ 8కి అట్లా మెయిల్ పెట్టాను అనమాట. ఇట్లా వెన్ ఎవర్ ట్రైయింగ్ అన్నిటికీ ఆడిషన్ కాల్స్కి మెయిల్ పెడతాం కదా, సో అట్లా ఈ మూవీకి కూడా పెట్టాను. అన్నిటికీ 2-3 డేస్ తర్వాత రిప్లై వస్తుంది, ఏదన్నా హాఫ్ అన్ అవర్లో రిప్లై వచ్చింది, మెయిల్ బ్యాక్ వచ్చింది. సో ఐ థాట్ ఓకే ఏదో ఉంది ఇందులో అని. దెన్ ఈ హాఫ్ అన్ అవర్లో మీకు? లేదు, యాక్చువల్లీ మేము చాలా గోత్రూ అవుతున్నాం, లైక్ అంటే ఎవరిని తీసుకుందాం ఏంటి ఆ ప్రాసెస్ అంతా సార్ట్అవుట్ చేసే ప్రాసెస్లో. అంటే హీరో అనేది కొంచెం షార్ప్ లుక్స్ ఉండాలి, సో మా కంటెంట్కి కరెక్ట్గా ఫిట్ అవ్వాలి అన్న పాయింట్ ఒకటే ఉండింది మా మైండ్లో. సో ఆ ప్రాసెస్లో మాకు ఇమీడియట్గా అప్పటికి ఎతికి ఉన్నాము. సో ఇమీడియట్గా మాకు మెయిల్ రావడం, సో ఇతనైతే కరెక్ట్గా సెట్ అవుతాడు అని అనిపించి వెంటనే కాల్ చేసి సో ఇమీడియట్గా ఓకే చేసి ఆన్ బోర్డ్ వచ్చి. ఓకే, ఇంకా హీరోయిన్ ఎవరన్నా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు తను? సో మైరా దోషి తను. సో షీఈస్ ఫ్రమ్ గుజరాత్ అండ్ సెటిల్డ్ ఇన్ బాంబే. సో మాకేంటంటే గర్ల్ నెక్స్ట్ డోర్ లాంటి అమ్మాయి కావాలి అన్న ప్రాసెస్ చూస్తున్నాం. సో చూసే ప్రాసెస్లో మాకు మురళీకృష్ణ గారు ఒకసారి ఈ ప్రొఫైల్ చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకసారి చూడంగానే సరే, మేము ఆ టైంలో బాంబేలోనే ఉన్నాం. సో అతన్ని కలిసిన తర్వాత సరే చేద్దామన్న క్లారిటీకి వచ్చేసి ఇమీడియట్గా సైన్ అయితే స్టార్ట్ చేస్తాను. తనకు తెలుగు వచ్చా అన్న? లేదండి, తెలుగు అసలు. బాబోయ్, ఎలా ఇబ్బంది పడ్డారు మరి తెలుగు రానుకున్నా? అంటే మీకు తెలిసిందే కదా. సో షీఈస్ ఎ గుడ్ లర్నర్ అండి. ఓకే, షీ డూస్ హర్ డైలాగ్స్ గుడ్ లర్నర్. సో అంత అంత ఏమి తెలుగు అనేది ఇష్యూ రాలేదు, బట్ ఆబ్వియస్లీ లాంగ్వేజ్ బ్యారియర్ అని ఉంటుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, బట్ షీఈస్ ఎ ఫాస్ట్ లర్నర్. అంటే బొంబాయి నుంచి ఎందుకు తీసుకున్నారండి? ఇక్కడ తెలుగులో ఎవరు కనిపించలేదు మీకు? ద గర్ల్ నెక్స్ట్ డోర్ ట్రై చేసామండి యాక్చువల్లీ. సో బ్యానర్ ఎవరు, హీరో ఎవరు, ఈ క్వశ్చన్స్ రెగ్యులర్ క్వశ్చన్. ఓకే ఓకే ఓకే. సో ఓకే, ఇంకా ఎన్ని డేస్లో షూట్ జరిగింది, ఎక్కడెక్కడ షూట్ చేశారు ఇది? ఒక 40 డేస్ షూట్ చేసామండి. ఓకే, 40 డేస్ హైదరాబాద్, త్రూఅవుట్ హైదరాబాద్లో చేసాం. అండ్ సాంగ్స్ కోసం వేరే 3 స్టేట్స్ తిరిగాం, మనాలి, చిక్మంగళూరు, అలా. సో అలా 40 డేస్ షూట్ నా. అలాగే మేము ట్రైలర్ చూస్తున్నాం, మాకు ఒక ప్రొఫెషనల్ ఏదో 2-3 సినిమాలు చేసిన తర్వాత ఆ షార్ట్స్ కానీ ఆ ఫ్రేమ్స్ కానీ అంత చాలా బాగున్నాయి, అంత రిచ్ లుక్ వచ్చినాయి. ఎవరన్నా సినిమాటోగ్రాఫర్? యేసు అని చెప్పేసి నాతోటి లైక్ 10 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాడు. హీజ్ అ వెరీ అంటే చాలా టాలెంటెడ్, చాలా బాగా వర్క్ చేస్తాడు.
అండ్ మోర్ సపోర్టివ్గా మాకు పుష్ చేసి లొకేషన్స్ వైజ్ ప్రతిదీ కూడా అంతా డిస్కస్ చేసి చేయడం. అంతకుముందు ఏమైనా చేశారా అయినా ఇదే ఫస్ట్ మూవీ యేసు అండి? ఇంతకుముందు కన్నడలో ఒక 2 ప్రాజెక్ట్స్ ఏమో చేశాడు. ఓకే. సో కిల్లింగ్ వీరప్పన్కి వర్క్ చేశాడు. ఓకే. సో అలానే కాదు తన వర్క్ నాకు ముందు నుంచి తెలుసు. సో యాజ్ అ టీమ్గా మేము చేయడం. మీరు యాజ్ అ లీడ్గా ఫస్ట్ మూవీ కదా ఈ సినిమా ఓకే చెప్పిన తర్వాత హోంవర్క్ కానీ హార్డ్ వర్క్ కానీ చేశారా దీని ఈ క్యారెక్టర్? చేశానండి, డెఫినెట్గా. నేను మొత్తం చెప్పంగానే స్క్రిప్ట్ అడిగాను, అంటే టు టేక్ హోమ్ అండ్ డూ మై రిహార్సల్స్. సో అది బాగా చేసి మాకు బాగా కన్వర్జేషన్ ఎక్కువ ఉండేదన్నమాట, హౌ టు డూ దీ సీన్స్ అది అని. మా రైటర్ నాగార్జున భాయ్ ఉంటారనమాట. సో హీ వీళ్ళిద్దరు అనమాట, దే యూస్ టు బి ఫోకస్డ్ అండ్ ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది హౌ టు గెట్ ద అవుట్పుట్ అని. అండ్ యాజ్ ఎ రైటర్ తనకు కూడా హౌ టు పోర్ట్రేట్ దిస్ అని ఒక విషన్ ఉండేది. సో వర్ధన్ భాయ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. సో ఆ హోంవర్క్ అయితే ఎప్పుడు ఉండింది ఉండింది. ఈ 40 డేస్ అంటే చాలా ఫాస్ట్గా చేస్తారు అండ్ మళ్ళీ చిన్న సినిమా, ఏమన్నా ప్రొడక్షన్లో ఇష్యూస్ ఏమైనా జరిగినాయా? షూటింగ్ మూవీ క్వాలిటీ చూసారు, మీకే తెలియాలి ప్రొడక్షన్. నాకు అసలు అలా అనిపించట్లేదు, చిన్న సినిమా 40 డేస్లో కంప్లీట్ అయిపోయింది అంటే. చిన్న ప్రాబ్లమ్స్ అక్కడెక్కడ సినిమాకైనా ఉంటాయి చిన్న సినిమాకి, బట్ కాకపోతే మేము ఒక లొకేషన్కి వెళ్తే పక్కాగా ప్లాన్ చేసుకొని ప్రాపర్గా, అంటే వాళ్ళు ఈ టైం నుంచి ఈ టైంకి చేస్తామని చెప్పి వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అంటే షూట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు క్యాన్సిల్ అవ్వడం అయితే జరగలేదు. సో దాని ముందు ప్లానింగ్ అన్నది పర్ఫెక్ట్గా చేసాము యాక్చువల్లీ. ఓకే. ఇంకా సినిమాలో బెనర్జీ గారు లాంటి పెద్ద క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, వినయ్ వర్మ గారు. ఇంకా మాకు చూపించిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్. వాళ్ళతో ఎలా ఉంది వర్కింగ్? వండర్ఫుల్ వర్కింగ్. అంటే అది ఒక లర్నింగ్ స్కూల్ లాగా అండి. ఎలా అంటే ఇప్పుడు బెనర్జీ గారితో ఏదన్నా సీన్ చేస్తున్నా కానీ దే గివ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. వినయ్ వర్మ గారితో చేస్తుంటే సార్ ఈ డైలాగ్స్ ఇలా అంటే దే సింప్లీ షార్ట్ కట్స్ చెప్తారు హౌ టు డూ అండ్ ఆల్. అది ఒక వర్కింగ్ విత్ దెమ్ ఆల్వేస్ ఈజ్ లర్నింగ్ స్కూల్. త్రూఅవుట్ మాకు చాలా సపోర్ట్ చేశారండి వినయ్ వర్మ గారు కానీ, డే 1 నుంచి డే ఎండ్ వరకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఈవెన్ సత్య గారు, ఆనంద్ భారతి గారు అండ్ బెనర్జీ గారు, చిట్టుబాబు గారు, ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూ చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ సీనియర్స్ దగ్గరికి వెళ్ళి నెరేషన్ చెప్పాలన్నా వాళ్ళని డైరెక్ట్ చేయాలన్నా కొంచెం వాళ్ళతో స్టార్టింగ్ ఒక 1 డే అలా ప్రాబ్లం ఉండింది, కానీ తర్వాత వీళ్ళు అంటే యంగ్స్టర్స్ కదా, మనం ఆ కంఫర్ట్నెస్ క్రియేట్ చేయాలి అన్న పాయింట్లో వాళ్ళు కూడా మనకు ఆ కంఫర్ట్ జోన్ అనేది క్రియేట్ చేయడం వల్ల వర్క్ అనేది చాలా ఈజీగా జరిగింది. సో చాలా ఆ వర్క్ ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాం యాక్చువల్లీ. అంత సీనియర్స్ అయినా కానీ వీళ్ళు కొత్త వాళ్ళు అని చూడకుండా ఆల్వేస్. సో వీళ్ళు ఏదో చేయబో మంచి ఏదైనా మంచి సినిమా తీస్తున్నారు అన్నది వాళ్ళు డే 1 నుంచి నమ్మారు ప్రతి ఒక్కళ్ళు. సో అందుకే అంత బాగా వర్క్ అవుతుంది. ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆనంద్ తీసుకున్నారు, బిఫోర్ ఏమైనా ఎవరితోనే ట్రై చేశారా పెద్ద స్టార్స్ ని ఊహించుకున్నారు ఈ క్యారెక్టర్ కోసం? లేదండి. అంటే మీరు స్క్రిప్ట్ రాసినప్పుడే సాయిధరమ్ తేజ్ ఇలా ఉండాలని, పవన్ కళ్యాణ్ అంటే మన గ్రౌండ్స్ మనకు తెలుస్తుంది కదా, ఈ సినిమా మనం ఎలా చేస్తున్నాము ఏంటి దీనికి ఎవరైతే కరెక్ట్ అన్నది మనకు అర్థమైపోతుంది కదా. సో ఆ బేసిస్ మీదనే చేయడం జరిగింది. దెన్ హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ టు మేక్ దిస్ మూవీ? సో నా పర్సనల్ ఇన్స్పిరేషన్ అయితే ముగ్గురు ఉన్నారండి, లైక్ సుకుమార్ గారు అంటే చాలా ఇష్టం, ఓకే, రాజమౌళి గారు అండ్ శంకర్ గారు అంటే కూడా చాలా ఇష్టం. ఈ 3 పీపుల్ అడ్మైర్ అలాట్. మీకు మీ ఇన్స్పిరేషన్ ఎవరు యాక్టింగ్ ఫీల్డ్లోకి రావడానికి? యాక్టింగ్ అంటే మై ఫేవరెట్ హీరో ఇస్ NTR అండి. సో నాకు చిన్నప్పుడు ఆది మూవీ అప్పటి నుంచి అసలు ఆ ఎనర్జీ అదంతా, సో ఐ థాట్ NTR అంటే చాలా ఇష్టం. అండ్ ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క ఇన్స్పిరేషన్ డ్రా చేసుకుంటా నేను, అండ్ వర్కింగ్ స్టైల్ అదంతా అల్లు అర్జున్ గారి నుంచి. సో ఐ టేక్ సో మచ్ ఇన్పుట్స్ ఫ్రమ్ బిగ్ యాక్టర్స్. సో అది సార్ట్అవుట్ చేసి మెల్లగా హౌ కెన్ ఐ డూ అని చూసుకుంటాను అలా. NTR గారి గురించి అన్నారు, NRR కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు? మామూలుగా కాదండి, అసలు NRR చరణ్ గారిది NTR గారిది ఇద్దరి, అంటే ఎలా అంటే చెప్తే నమ్మరు. ఇది ఇంట్లో చిన్నపిల్లోడు అన్నం తినకపోతే ఏదో ఒక పాట పెట్టి చూపిస్తారు కదా, నాకు ఇంట్లో టేబుల్ దగ్గర అందరూ డిన్నర్ ఏదన్నా చేసేటప్పుడు వస్తున్నా అని చెప్తూ ఉంటాను అనమాట. సో టీవీలో అది ప్లే చేస్తారు, యూట్యూబ్లో అది వస్తుంటే నేను అది చూడడానికైనా వస్తాను అని అలా ప్లే చేస్తారు అనమాట. సో అంత పిచ్చిగా వెయిట్ చేస్తున్నా NRR కి. ఈ 2 టీజర్స్ ఎలా అనిపిస్తుంది NTR గారిది రామ్ చరణ్ గారిది? నెక్స్ట్ లెవెల్ అసలు ఆ 2 అది అంతే, ఇంకా అది ఎట్లా అనిపించడానికి ఏమి ఉండదు, ఇంక ఓన్లీ గూస్ బంప్స్ చూసాం ఆ రైట్
అంతే. ఓకే, ఇంకా కమింగ్ టు దిస్ మూవీ, మీరు బాగా కష్టపడిన సీన్ కానీ డైరెక్టర్ గారు మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సీన్ కానీ ఉందా? కష్టపెట్టిన సీన్ క్లైమాక్స్ అండి. క్లైమాక్స్ అంటే అది కొంచెం చాలా ట్రిక్కీగా ఉంటుంది, ట్రిక్కీగా ఉంటుంది. సో దానికి కొంచెం చాలా కట్స్, ఒక 70-80 కట్స్ ఉంటాయి దాంట్లో. సో దానికోసం చిన్న చిన్న అంటే చిన్న డీటెయిల్ కూడా కౌంట్ అన్నమాట. సో దాని గురించి బాగా చేయాల్సి ఆ డే అంతా మేము చాలా స్ట్రగుల్, బట్ దట్స్ ఆల్ గుడ్ టైమ్ స్పెంట్. ఇప్పుడు బాగా అనిపిస్తుంది. అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేసి తీసారు సినిమా ఇది? సో అంటే లేదండి, ఏ టైప్ అని ఏం లేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ కానీ ఈ సినిమా చూస్తే మటుకు ఒక మంచి సినిమా అని అయితే ఖచ్చితంగా చెప్తారండి. అదైతే ఈ ఆడియన్స్ అన్నట్టు ఏం లేదు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా అయితే 100%. అంటే ఇప్పుడు ఒక ఐఐటి జాబ్ చేసే ఒక వ్యక్తి, లేదా చదువుతున్న ఒక వ్యక్తి వాళ్ళ బాబాయ్ కోసం ఎట్లా వెతుకుతున్నాడు అనే స్టోరీ. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరన్నా? ఇలాంటి సినిమాకి బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. నరేష్ కుమార్ అని చెప్పేసి. ఓకే, సో మ్యూజిషియన్ కాదండి, మ్యూజిషియన్. ఈ సినిమాకి మా సినిమాని అట్లా లేపి కూర్చోబెట్టాడు ఆయన బ్యాక్గ్రౌండ్. దీంతో ఫెంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. అండ్ సో వెరీ కోఆపరేటివ్, లైక్ సో ఏ టైంలో ఏదన్నా కానీ కూడా ముందుండే వ్యక్తి అన్నమాట చెప్పాలి. ఓకే, ఎప్పుడు రిలీజ్ అవబోతుంది సినిమా ఇది? ఇది December 10th అండి, అమెజాన్ ప్రైమ్ లో. 10th కి అమెజాన్ ప్రైమ్ లో. ఈ 10th కి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారన్నా? కొన్ని డిస్కషన్ లో ఉన్నాయి, ఇది అయిపోతే వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి. అంటే ఓన్లీ అమెజాన్ కే ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు థియేటర్స్ లేనప్పుడు ఇఫ్ యు సీ విచ్ ఇస్ ద గుడ్ అదర్ ప్లాట్ఫామ్, దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ. అంటే ఇప్పుడు మన తెలుగులో కూడా చాలా మంచి పెద్ద ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి, కానీ ఎలాగానే ఫస్ట్ పిక్ అయిపోయింది కాబట్టి. అండ్ ఇట్స్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ కదా. అవునవును, అమెజాన్. ఓకే అన్న. ఓకే, ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్దాం అనుకున్నారు ఆడియన్స్కి? ఇట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. రెగ్యులర్ థ్రిల్లర్ రాక్ కాకుండా ఒక డిఫరెంట్ వేలో కన్వే చేశాడు వర్ధన్ భయ్య. సో డెఫినెట్గా మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ దాకా మధ్యలో పాజ్ చేసి ఏదైనా పని చూసుకుందామన్నా కానీ కుదరదు, అది అన్ని పనులు చూసుకుని కూర్చోండి. ఎందుకంటే నచ్చి గ్రిప్పింగ్గా ఉంటుంది సినిమా, మీరు ఎంజాయ్ చేస్తారు సినిమాని. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ 10th, అమెజాన్ ప్రైమ్లో వస్తుంది 10th కి. ఇది ఒక 2 అవర్స్ ప్రతి ఒక్క ఆడియన్ అయితే ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుందని నా నమ్మకం. December 10th అమెజాన్ ప్రైమ్లో వస్తుంది, మీరు అందరూ చూసి మా అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.